హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ధనుష్ ఈరోజు మనతో పాటు నేను లేని నా ప్రేమ కథ అనే సినిమా హీరో క్రిష్ గారు అండ్ అలా హీరోయిన్ గాయత్రి గారు ఉన్నారు అంటే నాకు టైటిల్ ఫస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది లోపల కంటెంట్ చూస్తే టీజర్ చూస్తే చాలా కొత్తగా అనిపించింది ఇదేదో ఒక ఫ్రెష్ కంటెంట్ మన ఇండస్ట్రీకి రాబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సో అసలు కంటెంట్ ఏంటి వీళ్ళు అసలు ఆ సినిమాలో ఏం చేశారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఆ మూవీ టీమ్ని తీసుకొచ్చాను వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చేద్దాం హాయ్ హాయ్ ఐ ఐ ఐ ఫైన్ ఫైన్ హౌ హౌ గుడ్ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో 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 తెలుగు 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 రైట్ రైట్ కాంట్ స్పీక్ స్పీక్ మీన్స్ ఓకే అంటే సినిమాలో టీజర్ లో చూస్తే అచ్చం తెలుగు హీరోయిన్ లా అనిపించింది సో అలా మీరు మేకవర్ చేసారు లేదంటే చూడటానికి అట్లా ఉంది కాబట్టి తీసుకున్నారు డెడికేషన్ అండి సో కలర్ఫుల్ సోంటాస్ లైక్ ఇట్స్ లైక్ ఫాంటసీ ఐ లవ్ తెలుగు మూవీస్ ఐ లైక్ అల్లు అర్జున్ ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ సో క్యారెక్టర్కి క్లాసికల్ డాన్సర్ కావాలండి సో వీ అప్రోచ్డ్ ఫ్యూ పీపుల్ అనమాట సో క్లాసికల్ డాన్స్ బేస్ అంటే డాన్స్ బేస్ మీద నడుస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్కి ఆ క్లాసికల్ డ్యాన్స్ వచ్చినాస్ట్ ఇస్ అప్ట్ అవుతుందని చెప్పేసి సో తను తీసుకోవడం జరిగింది సో ఈ గోస్ గోస్ట్ నవీన్ చంద్ర గారు సో నవీన్ చంద్ర గారు రిఫర్ చేశారు తనని సో ప్రీవియస్గా ఎవడం సార్ పెద్ద షాక్ అవుతున్నారు

ఓకే అసలు ఏంటన్నా నాకు టైటిల్ నచ్చింది నాకు బాగా నేను లేని నా ప్రేమ కథ ఫస్ట్ టైం నేను ఇన్ని తెలుగు టైటిల్స్లో లవ్ స్టోరీస్ డిఫరెంట్గా లవ్ సబ్జెక్ట్స్లో తట్టు వింటున్నాను సో స్టోరీ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఏ జోనర్ ఆఫ్ ఆడియన్స్ని బేస్ చేసుకుని చేశారు ఇట్స్ ఏ లవ్ స్టోరీ అండి కంప్లీట్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని లవ్ స్టోరీస్ ఫ్యామిలీస్ ఆడియన్స్ చూడడానికి కూడా వెనక్ బ్యాక్ స్టెప్ వేస్తారు బట్ ఇట్స్ ఏ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అందరూ తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూర్చొని చూడొచ్చు అనమాట ఒక రెండు ప్రేమ జంటల మధ్య సాగే లవ్ స్టోరీ అండి వాళ్ళ లవ్ ఏ విధంగా వెళ్తూ ఉంది సో ఎవరి లవ్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరు బ్రేక్ చేశారు అన్ని ఎమోషన్స్ అండి లైక్ అంటే ఒక నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఒక ట్రూ లవ్లో మనం ఉన్నప్పుడు అమ్మాయి దూరమైనప్పుడు మనం ఎంత సఫర్ అవుతామండి సో అట్లా ఒకళ్ళ లవ్ మీద ఇంకొకరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరి వల్ల ఎందుకు ఎందుకు ఇంపాక్ట్ అలా జరిగింది అనేది థీమ్ అండి అంటే ఫుల్ ఎమోషన్స్ అనమాట మన దాంట్లో సో మంచి ఆల్బమ్ త్రీ సాంగ్స్ ఉన్నాయండి సో వన్ పాథో సాంగ్ ఈస్ దేర్ ఆ పాథో సాంగ్ ఇప్పుడు చాలా కిక్ అనమాట సెకండ్ హాఫ్లో వస్తుంది సో ఆ టైంకి సో ఎవ్రీ వన్ విల్ ట్రై అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను బొమ్మరిల్లో క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది లైక్ దట్ అనమాట అంటే ఇప్పుడు మీ సినిమా వచ్చేసి ఒక టూ పేర్స్ మధ్య ఒక ఫోర్ మెంబర్స్ మధ్య తిరిగి తిరిగే స్టోరీ సో ఇలాంటి సినిమాలు ఏంటంటే మొత్తం ఫోర్ క్యారెక్టర్స్ని వీళ్ళు ఓన్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సో అలాగే చాలా వర్క్షాప్స్ చేసి ఉండాలి సో బిఫోర్ ఈ సినిమాకి వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారు ఫోర్ క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆడిషన్స్ టైంలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉండి ఉంటుంది సో మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ సినిమాకి సో త్రూ అండి సో నాకు తెలిసిన రైటర్ ఒక ఆయన ఉన్నారు సో ఆయన రిఫర్ చేశారు నన్ను సో ఆడిషన్ ఇచ్చాను సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత సో దే లైక్ మై ఆడిషన్ సో తర్వాత సో వర్క్షాప్ జరిగింది సో వర్క్షాప్లో సో ఈక్వల్గా ఈ నాలుగు క్యారెక్టర్స్ కూడా అండి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక యునిక్నెస్ ఉంది సో నవీన్ చంద్ర గారు వచ్చేసి స్టూడెంట్ లీడర్ తను వచ్చేసి ఒక క్లాసికల్ డాన్సర్ సో నేను ఒక ఇంజనీరింగ్ అయిపోయి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసే ఒక కుర్రాన్ అనమాట సో ఇంకొక ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ఉంది సో తను ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్లో అమ్మాయిల్లో సో ఒక డ్రింకింగ్ చేసే అమ్మాయి నాలుగు క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక యూనిట్నెస్ ఉందండి ఈ ఈ నాలుగుకి ఒక స్క్వైర్ పాయింట్స్ అనమాట అన్నిటిని ముడివేస్తూ అల్లుకున్న ఒక ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అర్థమైంది సో ఓన్లీ ఫోర్ క్యారెక్టర్స్ మీ సినిమా అంటే డెఫినెట్గా ప్రతి క్యారెక్టర్కి మంచి మంచి నేమే వచ్చేలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి సో బేసిక్గా మూవీ అంతా తన చుట్టూ నడుస్తుందండి తన లవ్ స్టోరీ సో ఇట్స్ ఎ టైటిల్ నేను లేని నా ప్రేమ కదంటే తన లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీలో తను ఉండదు అదేంటది సో ఒక అంటే ఈ క్యారెక్టర్ చుట్టూ సరౌండింగ్స్లో మీ మిగతా క్యారెక్టర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి సో తన ఒకరిని ఇష్టపడుతుంది ఆ ఇష్టపడుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఎంటర్ అవుతారు సో వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ లవ్ని ఆ లవ్ స్టోరీలో ఇప్పుడు ఆ లవ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా వచ్చిన వాళ్ళ లవ్ లవ్ ఎలా ఉంది వాళ్ళ లవ్ వీళ్ళ లవ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అయ్యింది ఇట్స్ సి మనం ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసాం కదండి ఇవి డిఫరెంట్గా ఇంకా ప్రొజెక్ట్ చేసింది ఇట్స్ లైక్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసినట్టు ఓకే గాయత్రి డిడ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ మలయాళం రైట్ Is this your first movie in Telugu? No, this is not my first movie. My first movie is Hero Heroine. <clears throat> it was with Naveen Chetan only. Naveen Chandra. Yeah, Naveen Chetan. Uh, I think uh, it will get released after this. Yeah. So this is my second movie, and I'm so blessed to be a part of this movie. Like, how is our industry, Telugu film industry? Mare level, zatyum. I can't get much respect, like <coughs> much love, anywhere else. Like, it's so nice. What Malayalis uh, talk about the film industry? Fantasy. Uh, when it comes to acting, it's all, always Malayalis. I, yeah, it's always Malayalis. When it comes to acting, you can take any, any Malayalam actor. It's all, always about acting, but. తెలుగులో కూడా ఉన్నారు తెలుగులో తెలుగులో దట్ దట్ మచ్ మచ్ నాట్ లైక్ నో సో many people is here ఒకసారి మన అనుకుంటే గుండెల్లో పెట్టుకుని చూసుకోండి ఐ వాంట్ బ్రింగ్ దాట్ యాక్టింగ్ ఇన్ తెలుగు 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 ఇండస్ట్రీ సో ప్రొఫెషనల్ అంటే ఇప్పటివరకు తెలుగులో అలాంటి యాక్టర్స్ లేరండి మీ యాక్ట్స్ ఇట్స్ నో బట్ ట్రూత్ ఎన్టీఆర్ ఉద్దేశము అల్లు అర్జున్ చిరంజీవి గారు బట్ ఎవ్రీబడి ఫాలోయింగ్ మలయాళం వాట్ టు సో న్యాచురల్ మలయాళం ఇస్ సో యున్ బీట్ మలయాళం

so i was like internationally acknowledged how come but he told me this is going to be internationally acknowledged guy you should do this project you should take this project just listen to the story And i heard the story i did it that's it have you feel any difficulty uh, to no. dubbing or shooting time no because i didn't don't know the, the don't dubbing know. but shooting time no i enjoyed it because i was dancing టీజర్ చూసిన సాంగ్స్ చూసిన చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి ఫ్రేమ్స్ కానీ ఆ రిచ్ లుక్ అనేది వచ్చింది సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి ఒకసారి సో ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ కందుకూరి గారు అండి సో అండ్ భాస్కర్ రావు గారు అన్నదాత సో ప్రొడ్యూసర్ ఫ్రమ్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ సో అంటే క్లియర్గా చెప్పాలంటండి ఎవ్రీ డే కళ్యాణ్ గారు అయితే ఎవ్రీ డే సెట్లో మార్నింగ్ సిక్స్ థర్టీ షూట్ అయిపోయేంత వరకు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనర్గా వర్క్ చేశారు సో తన కాస్ట్యూమ్స్ అన్నీ తనతో పాటు సో మా పేరు కొన్నిట్లో హెల్ప్ చేశారనమాట సో ప్రొడ్యూసర్స్ అయ్యి ఉండి కూడా సో సినిమాతో ప్యాషన్తో ఇది ఇది వాళ్ళ డెబ్యూ మూవీ సో ఇద్దరిది డెబ్యూ మూవీ కానీ ప్యాషన్ ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకెళ్ళాలి జనాల్లోకి వెరీ వెరీ అంటే అట్లాంటి కొంచెం ఏం చెప్తారంటే అండి అంత డెడికే డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ అని సో సో వాళ్ళు రావడం అనేది మాకు చాలా ప్లస్ అండి అవుట్పుట్ అనేది బాగా వచ్చింది అని చెప్పేసి మీ టీం అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చూస్తున్నప్పుడు కూడా మాకు కూడా మంచి కంటెంట్ అని అనిపిస్తుంది సో ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంత డిలే అవడానికి గల కారణాలు ఏంటి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ రిలీజ్ అవ్వాలండి సో అప్పుడు ప్లాన్ చేసాము మా ఫిబ్రవరి ఫోర్టీన్ ద్వారా ఫస్ట్ లుక్స్ లాంచ్ చేసాము మార్చ్ అరౌండ్ మార్చ్ రెండింగ్కి సో లాక్డౌన్ సో అందరికి తెలిసిందే అది సో అప్పటికి ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి ఆ సాంగ్ చేసేసి రిలీజ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం సో మెయిన్ మైల్ లాక్డౌన్ లాక్డౌన్ తర్వాత షూట్ చేసి సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత థియేటర్స్కి వచ్చిన తర్వాత జనాలు వస్తారా రారా సో మన మీడియం రేంజ్ సినిమా ఎంతవరకు ఓపెనింగ్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదండీ చాలా కన్సర్న్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకొని సో ఫైనల్గా సో ఈఎఫ్ఓ మూవీస్ లక్ష్మణ్ గారు ఉన్నారండి సో హార్ట్ వెల్ థ్యాంక్స్ అండి ఆయనకి ఆయన మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి లేదు ఇది ఆడియన్స్ దగ్గరికి ఎట్లయినా తీసుకెళ్ళాలి నో దట్ లక్ష్మణ్ గారు యూ ఫర్ మూవీస్ సో ఇంప్రెస్ అయ్యి వాళ్ళు మన హిందీలో కానివ్వండి మిగతా లాంగ్వేజ్లో కూడా రీమేక్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారండి సో అంతలా ఇంప్రెస్ అయ్యారు అంటే మీరు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్లో కోవిడ్ గురించి భయపడి థియేటర్స్ వస్తారు లేదని భయపడ్డారు సేమ్ సిచ్యువేషన్ స్టిల్ ఇంకా ఉంది అవునండి అవును సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి బట్ చూసుకుంటే కోవిడ్ తర్వాత కొన్ని మూవీస్ లవ్ స్టోరీ మంచి కలెక్షన్స్ వచ్చాయి అంటే ఎవ్రీ ఎవ్రీ వీక్ నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదండీ అంటే ఆ స్లాట్ దొరకడం కూడా మనకి కరెక్టే కదా ఇప్పుడు లాస్ట్ సెకండ్ వేవ్ తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఆ జూలై థర్టీ ఎయిత్ జూలై థర్టీ ఎయిత్ మళ్ళీ మనకి ఓపెన్ అయ్యాయి జూలై థర్టీ ఎయిత్ నుంచి ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ మూవీస్ ఉంటున్నాయి అందరం ఒక్కొక్క వీక్ ఒక్కొక్క మూవీ షేర్ చేసుకుంటూ ఉన్నాం మేము ట్వంటీ ఫోర్త్ వద్దాం అనుకున్నాం లాస్ట్ వినాయక చవితికి వద్దాం అనుకున్నాం ట్వంటీ ఫోర్త్కు వద్దాం అనుకున్నాం సో అట్లా డిపెండ్ అయ్యి ఫైనల్గా అక్టోబర్ ఎయిత్ ఎన్నో హైడల్స్ అన్ని దాటుకు ఆడుకుంటూ వచ్చి ఫైనల్గా సో థియేటర్లోకి అట్లా పెద్ద స్క్రీన్ మీద ఒక వన్స్ కానీ ఒక వన్ ఇయర్ని సినిమాని హోల్డ్లో పెట్టాలి అంటే ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్కి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పెరుగుతూనే వస్తుంది సో యాక్టర్స్గా మీరు కూడా మా సినిమాని థియేటర్లో చూసుకోవాలి ఎక్కడెవరో ఓటీటీ ఇచ్చేస్తారో ఒక భయం అయితే డెఫినెట్గా ఉంటుంది సో ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండే అసలు సినిమా రిలీజ్ అయ్యింది అనుకున్నారు అవ్వదనుకుందా అసలు ఏమనుకుందా లేదండి ఒక పాజిటివ్ హోప్ ఎట్లా అంటే వచ్చిన అవుట్పుట్ చూసిన తర్వాత అండి బాగుంది ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతుంది నమ్మకం ఉంది కాకపోతే రైట్ టైం సిచ్యువేషన్ అనేది అందరికీ బాగలేదు అందరు వెయిట్ చేస్తున్నారు ఏ రైట్ టైం అయితే బాగుంటుంది ఏంటని ఆ రైట్ టైం కోసం వెయిట్ చేసాం మనల్ని మేము సపోర్ట్ చేసుకొని వెయిట్ చేసాం దట్టు ప్రొడ్యూసర్స్ కూడా సో ఇంట్రెస్ట్లు పే చేస్తున్నారు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్లు పే చేస్తున్నారు టెక్నీషియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ప్రాజెక్ట్ చేసాం డిఓపి ఇందాక మీరు మంచి విజువల్స్ అన్నారు కదండి భూపతి గారు సో పెద్ద పెద్ద కృష్ణవంశీ గారు ఈ మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ చేశారు అట్లాంటి విజువల్స్ ఇచ్చారు ప్రవీణ్ పుడి గారు ఎయిటీన్ మనం ట్వంటీ ఫోర్ ఒక కట్ మారిపోయిందండి స్క్రీన్ ప్లే కూడా మారిపోయింది ఆయన ఎడిటింగ్ వల్ల సో డైలాగ్స్ కూడా మీరు డైలాగ్స్ ఉంటాయండి సినిమా సో డైలాగ్స్ కూడా సాబీర్ గారు అని చెప్పేసి కొత్త రైటర్ అండి ఆసమ్ డైలాగ్స్ అనమాట సో నలుగురు క్యారెక్టర్స్ ఫర్ సో నలుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేసిన విధానం నవీన్ చంద్ర గారు ముందుండి నడిపించి తీసుకెళ్ళిన విధానం సో డైరెక్టర్ గారు అందరిని హ్యాండిల్ చేసుకొని సో ఈ టఫ్ టైంలో కూడా నించున్న విధానం సో అన్ని అండి బాధలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఓర్చుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట సో వెల్సి ఎయిత్ అక్టోబర్ ఎయిత్ మంచి సినిమా అయితే ఆడియన్స్ అనే చూసాం ప్రూవ్ ఆల్రెడీ ఎంత చిన్న సినిమా అయినా ఎంత పెద్ద ఎంత కొత్త హీరో అయినా కూడా కంటెంట్ బాగుంది అంటే మోత్ పబ్లిసిటీ సినిమాలో ఇండస్ట్రీలో హిట్లు అవుతున్నాయి సో మీరు కూడా లవ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవీన్ చంద్ర గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది Actually, uh, Naveen Chetan is my uh, friend's husband. Okay. You know that? Like, um, <laughs> we were shooting for a hero heroine. So my friend came to the set, and uh, she got introduced to Naveen Chetan. She, uh, they talked together, and they fell in love, and they got married. So Navin Chetan is so close to me, and. Uh, it's so nice to be working with him in the second movie. Like, he called me and said, Gayu, you should do this movie. Like, it's a. Uh, I told you no earlier, like, it is it is going to be an internationally recognized movie. You should do this movie. And so, Nami is such a nice person. Like, he uh, guides me, he advises me, Gayu, don't don't uh, post that on Instagram. Do, do post it on Instagram. He, he's a nice friend. Like, I, I like him a lot. Okay who is your favorite hero in telugu junior nr junior nr why you like him because uh, i think he dances well and and he doesn't flaunt his dance like he doesn't do like i am dancing everybody's watching no he just enjoys this dancing i like that yeah what is the last movie you watched in telugu um, last older than one.

ఒక ఫన్నీ కన్వర్జేషన్స్ ఉంటాయన్నమాట పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభాస్ గారి గురించి మహేష్ బాబు గారి గురించి ఓకే మీ ఇద్దరికి కాంబినేషన్ ఉందా సి యా హ్యావ్ కాంబినేషన్ సీన్స్ సో పార్లర్ అండి సో పార్లర్లో స్క్రీన్లో నడుస్తూ ఉంటుంది మీకెవరు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అండి చిరంజీవి గారు చిరంజీవి గారు ఎందుకు సో ఎందుకు ఎందుకు లైక్ అంటే మీ అంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు ఒక ఒక ఓన్ ఫీలింగ్ ఉండేదండి ఎందుకు డాన్స్ చేసే విధానం కానివ్వండి ఆ మాస్ ఎటైర్ కానివ్వండి చూడంగానే ఒక అడ్మైర్ వచ్చేసనమాట అప్పట్లో కట్టుకొని జయచిరించీవా అని పెట్టుకొని టీషర్ట్స్ వేసుకొని ఆయన బర్త్డేకి చేసిన కానీ కాలేజీలో చేసిన హంగామా కానివ్వండి గోడలు దూకి వెళ్ళిపోవడం కానివ్వండి సో అదంతా ఒక తలుచుకుంటే ఇప్పుడు క్రేజీ థింగ్ లాగా అనిపిస్తుంది సో వచ్చేసి ఇక్కడికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత స్టెప్స్ వైజ్గా అవ్వదు కదండి సో పార్లలుగా అందరి సినిమాలు చూస్తుంటారు సినిమా అంటే ఇష్టం అండి బేసికల్లీ సినిమా అంటే ఇష్టం దాన్ని ప్రేమిస్తున్నాం దాంట్లో మనల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ ఒకరిని చూసి ఒకటి నేర్చుకుంటాం కదండి ఒక్కొక్క రోల్ మోడల్ కొన్ని విషయాలు తీసుకుంటాం బాగా నచ్చుతాయి ఒకరిని తీసుకుంటాం కొన్ని నచ్చుతాయి అట్లా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అండి ఇన్ఫ్లుయెన్స్ చేశారు చిరంజీవి గారు సో నిజంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే నిజంగా ఆయన గురించే అనుకోవాలి చిరంజీవి గారికి ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఎంతో మంది వస్తూనే ఉన్నారు ఇంకా స్టిల్ ఇంకా ఇంకొప్పటికీ వస్తున్నారు కూడా ఎవరికైనా ఆయన ఒక స్టాండర్డ్స్ అట్లా పెట్టేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి యా సో అలాగే ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద మేజర్గా నచ్చింది ఏంటంటే సాంగ్స్ ప్రతి ఎవ్రీ సాంగ్ కూడా చాలా ప్రామిసింగ్గా అట్లా వింటుంటే అలా వినగాలనిపిస్తుంది సో మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ మై ఫ్రెండ్ అండి జువెన్ సింగ్ డెబ్యూ మూవీ తనది సో ఈ ప్రాజెక్ట్స్ చాలా మలయాళీ ఫిలిం తెలుగు సినిమాలు మలయా ఎవ్రీ ఇండస్ట్రీ మంది రాదు మలయాళం సినిమాలు తెలుగులో డబ్బు అవుతున్నాయి తెలుగు సినిమాలు మలయాళంలో డబ్బు అవుతున్నాయి వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు మనం మనం కూడా ఇంకా బాగుండాలి అదే ఈ మూవీ మలయాళం తీసుకెళ్ళమని చెప్తున్నాం అండి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది కదా అవునవును తీసుకెళ్ళమని మూవీ సి మలయాళం తీసుకెళ్ళవా తీసుకెళ్ల మీన్స్ తిరు సినిమా మలయాళం తీసుకెళ్ళడం ఎందుకు కోనే కదా మీ ఉద్దేశం ఐల్ గetయూ టు మలయాళం because you so handsome o hanker neply chests na hiroine cheres thank யூ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వట్స్ యువ ఫేవర్ సాంగ్ ఇష్ మూవీ ఇన్ సో ఈ కయిట్వై పో మనసాపాయం అది మౌనంటేదో తరి మధ్యలో వస్తుందా మర్చిపోయారు మర్చిపోయారు కవర్ చేశారు బట్ సో ఫేవరెట్ సాంగ్ అవుతుందండి అది అందరికి ఆఫ్టర్ రిలీజ్ దట్ విల్ రాక్ డెఫినెట్లీ వట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫర్ దిస్ మూవీ టీజర్ ఆర్ సాంగ్స్ ఎవరింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో నాకు వివేక్ గారు వివేక్ కూచిపుట్ల గారు అడ్విశేష్ గారు సో లైక్ అంటే వాళ్ళు కూడా ఒక సి రోల్ మోడల్స్ అని చెప్పుకోవాలండి నేను సో చూసి కష్టపడుతున్నావు సో బాగుంది సో కీప్ కీప్టప్ సో ఈ విల్ రీచ్ గుడ్ హైట్స్ అని చెప్పేసి అన్నారండి రాజా రవీంద్ర గారు సినిమా చూసి సో రాజేంద్ర గారు కూడా ఉన్నారు సో ఆయన కూడా సో నా క్యారెక్టరేషన్ బాగా నచ్చింది తన క్యారెక్టరేషన్ ఇంకా బాగా నచ్చింది సో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇండస్ట్రీ పీపుల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు సో క్లోజిర్ పీపుల్ వరకు చూపించాం డెఫినెట్గా రీచ్ అవుతుంది ఈ నెక్స్ట్ నుంచి మన ఇంటర్వ్యూ తర్వాత నుంచి ఎస్ వట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ గాట్ బెస్ట్ కాంప్లిమెంట్ యుట్ ఫ్రమ్ ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ లైక్ యాక్టింగ్ Fair level. Very level. Next level. Yeah. That's everybody good. tells me you're acting as fair level. I don't understand. Uh, I'll be like, are you serious? <coughs> are you serious? But everybody tells me you're acting as fair level. Mm. I like that. <laughs> In Telugu industry also next.

ట్రీజర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా నచ్చినాయి సో నేనైతే వీళ్ళు చూస్తాను అక్టోబర్ ఎయిత్న సో డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా మంచి సక్సెస్ అవ్వాలి మీకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ రావాలి మంచి సినిమాలు తెలుగులో కూడా మంచి సినిమాలు రావాలి ఇంకా పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్ తీసుకుని ఎలా అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చారో నెక్స్ట్ చిరంజీవి గారితో యాక్ట్ చేసే ఛాన్సెస్ మీకు రావాలి అని సో ఈ సినిమా మీ ఇద్దరు కెరియర్స్లో ఆఫ్ ద ప్లస్ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు సో మీ ఆడియన్స్ మన ఆడియన్స్కి అందరికీ సో మంచి సాంగ్స్ డెలివర్ చేసాం త్రీ సాంగ్స్ యూ కెన్ చెక్ ఇన్ యూట్యూబ్ మంచి టీజర్ డెలివర్ చేసాం సో అలాగే ప్లీజ్ అక్టోబర్ ఎయిత్ మా మూవీని చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్త్రి గారు struck mm. to see the movie like oh my god can anybody make a movie like this you'll be like that please do watch them hypnotize the audience thank you so much you and all the very best yeah thank you thank you danush yeah, thank you thank you thank you, thank you